రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం వేసవి కాలంలో ఒక్కపోటే పాఠశాలలు నిర్వహించేది. ఈ నిర్ణయం గత ఏడాది వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నిటికీ వర్తించేది. కానీ తాజాగా ఇచ్చిన నిర్ణయం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఒంటిపూటబడి నిర్వహించాలట. పక్కా భవనాల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు వేసవి ఎండ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఒక్క పూట నిర్వహించి రెండో పూట విశ్రాంతి ఇస్తున్నారు. చిన్నారుల ఆరోగ్య స్థితిని బట్టి చూస్తే మంచి నిర్ణయం అయినప్పటికీ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు మాత్రం జీవో ఎందుకు వర్తింపజేయడం లేదో ప్రభుత్వమే చెప్పాలి. ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లలకు ఎండలు తగలవా, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినదా? ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక రకమైన ఉత్తర్వులు, ప్రైవేటు పాఠశాలలకు మరో విధమైన పద్ధతులు ఎందుకు అనుసరిస్తుందో, ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచుతాయా అనేది ఆలోచించాల్సి ఉంటుంది.